రామవరం అనే గ్రామంలో మోహన్ తన తల్లి అయిన లక్ష్మమ్మతో కలిసి ఉంటున్నాడు. లక్ష్మమ్మ భర్త కుండలు చేసి అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి తన విద్యని కొడుకు మోహన్కి కూడా నేర్పించాడు. మోహన్ చదువుకుంటూనే తన తండ్రి ద్వారా కుండలు తయారు చేసే విద్యని, అందులోని మెలకువలని బాగా నేర్చుకున్నాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అప్పటి వరకు ఆనందంగా ఉన్న మోహన్ జీవితంలోకి ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో తన తండ్రి చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం మోహన్ చదువు ఆపేసి తన తండ్రి తనకు నేర్పిన విద్య ద్వారా కుండల్ని తయారు చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి సరుకులు తెచ్చేవాడు. ఒకరోజు మోహన్ సంత నుండి తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, నేను కాలు కడుక్కొని వస్తాను అని చెప్పి మోహన్ కాలు కడుక్కోవడానికి వెళ్ళాడు. మోహన్ లోపలికొచ్చి, అమ్మా నిన్నే బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. ఏం పెట్టాలి నాయనా, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, నా దగ్గర చిల్లిగవ్వలేదు, ఎవరూ అరువు కూడా ఇవ్వడం లేదు. నాన్నగారు బ్రతికుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను కుండలు తయారు చేసినా ఎవరూ తీసుకోవటం లేదమ్మా, ఎందుకంటే వారి దగ్గర ఇప్పటికే చాలా కుండలున్నాయి, ఎంత మంచిగా తయారు చేసినా ఎవరూ కొనటం లేదు. ఇలాగైతే ఇల్లు గడవడం చాలా కష్టం నాయనా, నేనంటే ముసలిదాన్ని, ఎలాగైనా నెట్టుకొస్తాను. కానీ నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. అమ్మా, నేను పట్నం పోయి అక్కడ ఇలాంటి పనేమైనా ఉంటే చూసొస్తానమ్మా. సరే నాయనా, మరి అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కూడా నా దగ్గర లేవు. పర్వాలేదులే అమ్మా, నేను నడిచి వెళ్ళొస్తాను. ఈలోగా పక్కింటి పంకజం వచ్చి ఇలా అంటుంది. అరే మోహనో, మోహనో, ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నావురా, మీకు తినడానికి భోజనం తీసుకొచ్చాను. ఎందుకు అమ్మాయి, ఎందుకు నీకు ఈ శ్రమ? శ్రమ ఏముంది వదినా, వాడు నాకు కొడుకులాంటి వాడే కదా. అయినా ఏంటి, ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు. అదేం లేదత్తా, పట్నం వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇక్కడ కుండలు ఎవరూ కొనటం లేదత్తా. మంచిదే కదరా, వెళ్ళు. కానీ అది అదేంటంటే. ఏంటో చెప్పరా. అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కూడా లేవత్తా, ఇక నడిచి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి నడిచిపోవడం దేనికిరా, నేను లేను, నన్ను అడిగితే నేనివ్వనా అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బుని మోహన్ చేతిలో పెట్టింది. అది తీసుకుని మోహన్ పంకజం కాళ్ల మీద పడతాడు. నీ మేలీ జన్మలో మర్చిపోలేనత్తా, అయిన వాళ్ళెవరూ మమ్మల్ని దగ్గరకు తీగిపోయినా మా నాన్న మీకు చేసిన ఒక చిన్న సహాయం వల్ల మీరు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, సర్లే సర్లే, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మోహన్ పట్నం బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ప్రతి ఒక్క దుకాణం దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న కొత్త రకం పాత్రలని కుండలని తీసుకోవాలని అందరినీ అడిగాడు. ప్రతి ఒక్కరూ, మా దగ్గర ఉన్న వస్తువులే అమ్ముడు పోవడం లేదు, ఇంకా మీ దగ్గర మేం కొని ఏం చేసుకోవాలి అని అంటున్నారు. మోహన్ ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కరూ తనకి అవకాశమే ఇవ్వలేదు. తిరిగి ఇంటికి బయలుదేరాడు మోహన్. అక్కడ ఉన్న అన్ని షాపుల్లో ఆ వస్తువులని చూశాడు. అవి కేవలం వస్తువులే కాని వాటిలో మనిషిని ఆకర్షించగల, ఆకట్టుకోగల కళాకృతి లేదు. అది చూసిన మోహన్కి ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనిషికి కావలసింది కేవలం అవసరమే కాదు, తన మనస్సు మైమర్పించగల, ఆకర్షించగల కళ అని గుర్తించాడు. దానికి తగ్గట్టుగానే కొత్త వస్తువులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తొందరగా లేచి మట్టి పిసికి కొత్త రకమైన పాత్రలను, కుండలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని వస్తువులను తయారు చేశాడు. కాని అవి పట్నం తీసుకెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఒకప్పుడు తన దగ్గర కుండలు తీసుకున్న జగన్నాథం అనే మనిషి మోహన్ కోసం తన ఇంటికి వచ్చాడు. అక్కడ మోహన్ని చూసి, బాబూ, మోహన్ ఏంటి ఇలా దిగులుగా కూర్చున్నావు,
ఏం జరిగింది? అయ్యా మీరా? ఏం లేదండి అయ్యా, కొత్తగా కొన్ని కుండల్ని వస్తువుల్ని తయారు చేశాను. అవి పట్నం తీసుకెళ్ళి అమ్మాలి, కానీ నా దగ్గర అందుకు సరిపోయే ధనం లేదు. ఈ చిన్నదానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? నేను కూడా ఇప్పుడు నీ దగ్గరికి పాత్రల కోసమే వచ్చాను. నాకిస్తే అవి నేను తీసుకెళ్తాను అని తన దగ్గర ఉన్న కొంత డబ్బుని ఆ వస్తువులకి ఇచ్చి వస్తువుల్ని తీసుకుని జగన్నాథం పట్నం వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మరలా జగన్నాథం మోహన్ ఇంటికి వచ్చి నాకింకా కొన్ని పాత్రలు కావాలి అని అడుగుతాడు. అయ్యా ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం, నాకొక 2 రోజుల ముందు చెప్తే నేను సిద్ధం చేయగలనయ్యా. అవేమీ నాకు తెలీదు, నాకు ప్రతిరోజు నీ దగ్గర్నుంచి కొన్ని పాత్రలు కావాలి, తీసుకెళ్తాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు కదా, నీ దగ్గరికే వస్తున్నాను. నువ్వలా అంటే ఎలా మోహన్? అయ్యా ఈ ఒక్కసారికి కొంచెం సమయం ఇవ్వండి. సరే సరే. అలా జగన్నాథం మోహన్ దగ్గర్నుంచి కుండలని పాత్రలని తీసుకుని పట్నంలో అమ్మి బాగా డబ్బులని సంపాదించేవాడు. మోహన్కి మాత్రం చాలా తక్కువ మాత్రమే ఇచ్చేవాడు. వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఒకరోజు జగన్నాథం అలాగే అతని యొక్క వ్యాపారం గురించి పేపర్లో వచ్చింది. అది ఆ నోటా ఈ నోటా చేరి మోహన్ దాకా చేరింది. ఈ జగన్నాథన్ నన్ను చాలా మోసం చేశాడు. నా దగ్గర తక్కువకి కొని ఆయన ఎక్కువకి అమ్ముకొని మంచి వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఏంటి మోహన్, నువ్వు సరైన సమయానికి అనుకున్నట్లుగా వస్తువుల్ని పంపించటం లేదు. నువ్విలా చేస్తే నేను నీకింక ఎలాంటి ఆర్డర్లు ఇవ్వను, వేరే వాళ్ళకిస్తాను. అయ్యా నేను పాత్రలు తయారు చేయటం ఆపేశాను, నాకు ఈ వ్యాపారం గిట్టుబాటు కావటం లేదయ్యా, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. ఆ మాట వినగానే జగన్నాథానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మోహన్, నాకు వస్తువులమ్మటం మానేస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది. ఎందుకంటే మోహన్ తయారు చేసే కుండలు, మట్టి పాత్రలు, అలంకరణ వస్తువులు మనిషిని ఆకర్షించగల నైపుణ్యం ఇంకా ఎవరి దగ్గర లేదు. అయ్యా ఈ వస్తువుల్ని నేను తయారు చేయలేకపోతున్నాను. మీరిచ్చే డబ్బులు నేను పడే కష్టానికి సరిపోవటం లేదు. అందుకే నేనింక ఈ పని చేయటం మానేస్తున్నానయ్యా. ఏమాత్రం దానికి ఆపేయడిందేనికి? నీకు డబ్బులు కావాలి అంటే అడుగు. లేదు జగన్నాథం గారు, నేను ఈ పని చేయటం మానేస్తున్నాను. ఆ మాట వినగానే జగన్నాథానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మోహన్కి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా మోహన్ అస్సలు పట్టించుకోలేదు. నేను నా సుఖం కోసం, నా వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం మోహన్కి తక్కువ డబ్బులిచ్చి తనని, తన యొక్క శ్రమని, నా వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం చాలా ఉపయోగించుకున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ తల్లి ఇలా అంటుంది. నాయనా, నువ్విలా చేస్తే మన జీవితం మరలా మొదటకొస్తుందిరా. అతను అడిగింది చేసిస్తే సరిపోతుంది కదా. అది కాదమ్మా, నేను చేసిచ్చిన మట్టి పాత్రల్ని ఆయన మార్కెట్లో అమ్మి బాగా వ్యాపారం చేసుకున్నాడు. కానీ నా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఆయన ఇవ్వటం లేదమ్మా. ఇలాంటి చోట భవిష్యత్ అనేది ఉండదమ్మా. నువ్వు చెప్పింది నిజమే నాయనా, కానీ ఆ మాట పూర్తయ్యేలోగా అక్కడికి పంకజం వచ్చింది. నేనంతా వింటూనే ఉన్నాను, మోహన్ చేసింది చాలా మంచి పని. ఆ జగన్నాథం 100 రూపాయలు సంపాదించుకుని మనకే రూపాయి ఇస్తున్నాడు, అది చాలా దారుణం. కానీ ఇప్పుడు ఉన్న ఆధారం పోతే కుటుంబం ఎలా పోషించబడుతుంది? మోహనే కొత్త వ్యాపారం మొదలు పెడితే చాలు, మొదట్లో కొంచెం తక్కువగా ఉన్నా వీడి యొక్క వస్తువుల్ని, ఆటికున్న విలువల్ని ప్రజలు గుర్తిస్తే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా డబ్బులు లేవు కదా. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించబాకు. ఇదిగో నా బంగారపు గాజు, ఇది తీసుకొని ఆ వచ్చిన డబ్బుతో నువ్వు వ్యాపారం మొదలుపెట్టు అని పంకజం తన చేతికి ఉన్నటువంటి బంగారు గాజులు తీసి మోహన్ చేతిలో పెట్టింది. హతా, నీకెందుకు శ్రమ? శ్రమే ఉందిరా, ఇదే గాజు మీ అమ్మ తీసిస్తే తీసుకోకుండా ఉంటావా ఏంటి? నేను మీ అమ్మలాంటిదాన్నే, నువ్వు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్తున్నాను, తీసుకో అని పంకజం ఇచ్చిన గాజుని తీసుకుని మోహన్ తాకట్టు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మొదట్లో అంతగా అభివృద్ధి లేకపోయినా కాలం గడిచే కొద్దీ కాలంతో పాటు
వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే మోహన్ తయారు చేసే కుండలకు, అతను తయారు చేసే వస్తువులకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. చాలామంది దూరం నుండి వచ్చి మరీ కొనుక్కుంటూ ఉన్నారు. అతని కళను గుర్తించి ప్రభుత్వం అతనికి ఉత్తమ కళాకారుడు అనే బిరుదును కూడా ఇచ్చింది. ఆ బిరుదును తనకు అన్ని విధాలుగా సహాయం చేసినటువంటి పంకజానికి ఇప్పించాడు మోహన్. అది తీసుకున్న పంకజం ఇలా అంటుంది, నేను ఇలాంటి బిరుదుల కోసం కాదు మోహనో, నీకు సహాయం చేసింది. ఇది నేను నీ రుణం తీర్చుకోవడానికి కాదత్త ఇస్తుంది. అయిన వాళ్ళు బంధువులు ఎంతమంది ఉన్నా ఎవ్వరూ ఏ ఒక్కరోజు డబ్బు సహాయం కాదు కదా, మాట సహాయం కూడా మాకు చేయలేదత్త. కానీ మా నాన్నగారు మీకు ఎప్పుడో చేసిన చిన్న సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకొని నేను ఎప్పుడు దిగులుగా ఉన్నా ప్రతిసారి వచ్చి ఓదార్చేదానివి. అంతేకాకుండా తగిన సహాయాన్ని కూడా అందించావు. ఈ బిరుదుని ఆ మంచి మనసుకే ఇస్తున్నానత్తా, తీసుకో. ఆ మాటలు విన్నటువంటి పంకజం చాలా సంతోషించింది. మోహన్ తన వ్యాపారంలో సంపాదించిన ఆస్తులలో కొన్ని ఆస్తుల్ని పంకజానికి రాసిచ్చేశాడు. ఇది ఇవాళ్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.